పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేచు. పరుండ చేయటం అంటే ఏంటి తెలుసా? పడుకోబెడతాడు. గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టాడు అంట. ఎక్కడ పడుకోబెడతాడు? పచ్చగా ఉన్న చోట పడుకోబెడతాడు. పచ్చగా ఉన్న చోట ఏముంటది? బెడ్ మీద పడుకున్నట్లు ఉంటది, మెత్తగా హాయిగా. అర్థమైందా? అలాంటి హాయిగా ఉన్న చోట గొర్రె పడుకోవాలంటే అది ఒక పని చేయాలి. ఏం తెలుసా? దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా, నాలుగు కాళ్ళు ముడిచేసి దాని పొట్ట నేల మీద ఆనుకున్నాక తలకాయ గడ్డి మీద ఆంచి పడుకుంటుంది అన్న. గొర్రె అలా పడుకోవాలంటే దానికి నాలుగు సమస్యలు తీరాలి. ఆ నాలుగు సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది పడుకోలేదు. పచ్చిక బడ్డి బెడ్ ఉన్నా కూడా పడుకోలేదు. మీకు చెప్తాను అదేంటో. అది పెద్ద విచిత్రమైన విషయం కాదు, నేను ఎప్పుడు మర్మాలు చెప్పను, మామూలుగా మాడతాం. ఏంటి తెలుసా? ఇప్పుడు ఇక్కడ పాతి గొర్రెలు ఉన్నాయి, అదే అంత దూరం నుంచి ఒక పులి కాని ఒక తోడేలు కాని ఓ నక్క కాని వెళ్తుంది అనుకో. ఇక్కడ గొర్రెలు పడుకుంటాయా? పడుకో. ఎందుకని పడుకో? భయం. భయం వేస్తే అవి పడుకోలేవు, అవునా కదా? మొదటి కారణం, పడుకోవాలంటే మనం భయం లేకుండా ఉండాలి. వీళ్ళు చాలా మంది ఎప్పుడో ఒక టైంలో ఇలాంటి మాట అని ఉంటారు, ఏమన్నా తెలుసా? రాత్రి అంతా అసలు నిద్ర లేదే అని ఉంటారు. ఏ కరెంట్ లేదా? ఉంది. తిండి లేదా? ఉంది. బెడ్ లేదా? ఉంది. మరి ఎందుకు నిద్రపట్ల? ఏదో గుబులు, ఏదో భయం. భయం ఉంటే నిద్ర ఎక్కడ పట్టుద్ది? పట్టనే పట్ట, అవునా కదా? చాలా మందికి భయంతో నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక సినిమా యాక్టర్ నేను కలిసాను, 2002లోనో 2003లోనో హైదరాబాద్లో టీవీ ప్రోగ్రామ్ కోసం అని వెళ్ళినప్పుడు హోటల్లో పెట్టారు, ఖరీదైన హోటల్. అర్థమైందా? అయితే దాన్ని కృష్ణ అభయ అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు దాన్ని తాజ్ అంటారు. దాంట్లో రెండు గదులు ఉన్నాయి, చాలా ఖరీదైనటువంటి గదులు. అప్పట్లో ఒక్కొక్క గదికి ఒక్క రాత్రికి 23,000 రూపాయలు. అంటే దాంట్లో ఒక రోజు గడపాలంటే 23,000 రూపాయలు. ఇప్పుడైతే దానికి 125,000, 150,000 అంటారు ఒక్కరోజు. మొగలాయి సూట్ అంటారు. ఆమె దాంట్లో గడుపుతాం. అర్థమైందా? అయితే నాకు తెలియదు, సాయంత్రం అందరూ ఫోన్ చేస్తాం కదా, వచ్చింది అడ్డంగా వెళ్తుంది నాకు, ఎవరా అడ్డంగా వెళ్తుంది ఇవిడే అని అనుకున్నా. ముందు దూసుకుంటూ వెళ్ళిపోతాను, కొంచెం కోపంగా చూశాను. వెళ్ళి కూర్చొని ఫోన్ చేస్తాను, వచ్చింది. వచ్చి ఏమన్నా తెలుసా? నేను ఎవరో తెలుసా అన్న. నాకు తెలియదు అన్న. ఇలాగా ఎవరో తెలుసా అన్న? నాకు తెలియదు అన్న. అని అంటే మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చాను, తెలుసా? నా పేరు మొనీషా కొయిరాలా అన్న. అంటే ఏంటి అన్న? అంటే అది పేరు అన్న. నా పేరు కూడా తెలియదు, నా పేరు మొనీషా కొయిరాల. అవునా, ఏం చేస్తుంటారు అన్నారు. అప్పుడు చాలా సీరియస్ చూసింది. నేను పెద్ద యాక్టర్ని, సినిమా యాక్టర్ని, అయితే నాకేంటి? నాకు తెలియదు అన్న. నువ్వు సినిమాలు చూడవా అన్న. నాకు అంత టైం లేదన్న. ఆవిడికి కొంచెం దిమ్మ దిగినట్లు అనిపించింది. ఈడు ఎవడ రాయడు, ఖరీదైన హోటల్లో ఉన్నాడు, సినిమాలు చూడండి అంటాడు, నాకు అంత టైం లేదంటాడు అనుకుని ఏదో మాట్లాడాలనిపించింది. రోజు మాడతాం, 3 రోజులు రోజు ఫోన్ చేసేప్పుడు మాట్లాడేవాళ్ళు. సరే మొత్తానికి కొంచెం సన్నిహితం పెరిగింది, మాడతాం. 3వ రోజు ఆమె ఏం చేసింది తెలుసా? భోజనానికి కూర్చున్నప్పుడు బేరర్ని పిలిచి 2 విస్కీ పట్టరా అన్న. అంటే వాడు 2 గ్లాసుల్లో విస్కీ తీసుకొచ్చాడు. నా ముందో గ్లాసు, ఆ ముందో గ్లాస్ పెట్టి నేను పెద్ద హడావిడి చేయకుండా, నాకు వద్దండి ఇప్పుడు అన్నాను. యా ఇదివరకు తాగేవాడు వాను, ఇదివరకు తాగేవాడిని ఇప్పుడు మానేశాను అన్న. నిజమే కదా, బాగా తాగేవాడిని ఇప్పుడు వద్దండి అన్న అని అంటే ఆవిడ కప్పుకప్పు టక్మని తాగేసేసి ఏం కలుపుకోవాలా, షోడా గేడా ఏం కలుపుకోవాలి? ఇది కొంతమంది తాగే అలవాటు ఉంటుంది కదా మీకు, డైరెక్ట్గా రాతే మామూలుగా మాట తాగే అలవాటు ఉంటుంది కదా. ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నవాడు ఈ విషయాలు అర్థం అవుతుంది. డైరెక్ట్గా తాగేశారంటే మంచి సీనియర్ అనమాట, అది విషయం. పైగా కొత్తగా తాగేవాడు అహో అని తగ్గడం, మొహం ఇలా పెడతాం అలా పెడతాం, గబగబా చికెన్ వేసుకోవడం, ఇవన్నీ హడావడి చేస్తారు. అవేం చేయలే, మామూలుగా నీళ్ళు తాగినట్టు తాగింది ఆడు పెట్టేసింది. తర్వాత 2 మొదలు తిన్నది మళ్ళీ 2వ గ్లాస్ ఎత్తేసింది. ఎత్తేటప్పటికి నాకు బాగా సీనియర్ ఇవనే విషయం అర్థమైపోయింది. అర్థమైపోయి ఏమండి మీరు బాగా తాగుతారనుకుంటాను అని అంటే అవునండి అని. మీరు ఎలా తెలుసాను? ఇదివరకు బాగా తాగేవాడిని లేనండి, అందుకే మీరు తాగే విధానం చూస్తే అర్థమైపోతుంది బాగా సీనియర్ అనేసి అన్నాను. అని అంటే ఆవిడ ఏమన్నా తెలుసా? ఏమండి ఇది తాగకపోతే నాకు నిద్ర పట్టదండి అన్నాను. ఆవిడ అన్నమాట ఇది తాగకపోతే నాకు నిద్ర పట్టదు. ఆమె పడుకున్నటువంటి బెడ్డు గుండ్రంగా ఉంటుంది, దాని మీద ఈ పావుర ఏకలు ఉంటాయి, అది ఒక పొర వేస్తారు, పావుర ఏకల పొర. ఎందుకంటే సుట్టి మెత్తగా ఉంటుంది అన్నాడు పడుకోవడానికి, పొద్దున్నే లెగవడానికి బద్ధకం ఉంటుంది, అసలు లెగవలేం, అంత హాయిగా ఉంటుంది. అందుకని ఆ బెడ్కి ఏం చేస్తారు తెలుసా? ఇలా చెయ్యి చాపంగానే ఒక బటన్ తగులుతుంది, అది నొక్కితే బెడ్ మొత్తం లేచిపోద్ది. ఇలాగ బెడ్డే ఇవి లెగదు, బెడ్డే లేచిపోద్ది.
లెగిస్తే కింద డోర్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, జుర్రం జారిపోతుంది. జారటం జారటం ఎక్కడికి వెళ్తుంది సార్? స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇటు నుంచి 6 ట్యాపుల్లో నీళ్లు వస్తాయి మీదకి. ఎంత వేడి కావాలంటే అంత వేడి. స్నానం చేసి బయటికి రాగానే ఒక రోబోట్ లాంటిది ఒకటి వస్తుంది, మిషన్ ఒళ్ళు తొడవడానికి. అంత ఖరీదైనటువంటి రూమ్లో ఆమె పడుకుంటుంది. కానీ ఆవిడేమంటుంది తెలుసా? మందు కొడితే కానీ నిద్ర పట్టదు. ఎందుకు అని అంటే, మీలో చాలామంది పనులకు వెళ్తారు, కష్టపడి పనులు చేస్తారు. మీ ఒళ్ళు అంతగా అలసిపోయినప్పుడు మామూలుగా పడుకుంటే నిద్ర రావాలి. కానీ మీలో ఎక్కువ శాతం మంది చేసే పని అంటే తెలుసా, ఎంత కష్టపడి మీరు కూలి పని చేసినా దాని తర్వాత కళ్ళు కానీ సారా కానీ తాగకపోతే నిద్ర పట్టదు అని అనుకుంటారు. కారణం ఏంటి తెలుసా? భయం. భయం యథార్థంగా మాట్లాడుతున్నాను. దాచిపెట్టేదే ఉంది దీంట్లో. అదే డబ్బు ఉన్నవాడైతే కనుక బార్కెళ్ళి తాగుతాడు, డబ్బు లేనివాడైతే సారా తాగుతాడు. కారణం ఇద్దరికి ఒకటే, ఏంటంటే నిద్ర పడదు. లేకపోతే సార్ బాగా ఒళ్ళు అలసిపోయింది సార్, నిద్ర పడదు. బాగా అలసిపోతే పడుకుంటే నిద్ర పడుతుంది కదా. మంది ఎందుకు కొట్టాలా? ఎందుకు కొట్టాలంటే మీకు తెలియకుండా వాడు జరుగుతుంది లోన భయం. అయితే దావీదే అంటాడంటే నాకు అలాంటి భయం లేదు. ఏ నా దేవుడు అన్నాడుగా, ఆయన చూసుకుంటాడు. అటు నుంచి పులి వెళ్తున్నా, అటు నుంచి తోడేలు వెళ్తున్నా, నా కాపర్ అన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు, నాకు భయం లేదు, నేను నిశ్చింతగా నిద్రపోగలుగుతాను. యెహోవా నా కాపరి అన్న మాటకు అర్థం అది, నన్ను ఆయన పచ్చిక గల చోట్ల పరుండు చేయించినాడు. మొదటి కారణం నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి తెలుసా? భయం. రెండో కారణం ఏంటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 85 గొర్రెలు ఉన్నాయి కదా, 85 గొర్రెల్లో రెండు రకాలు ఉంటాయి, కొన్నేమో ఆడవే కొన్నేమో మగవే. మగాటిని గొర్రెపోతులు అంటారు, అవునా కదా. ఈ గొర్రెపోతుల్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి మామూలు గొర్రెపోతులు అంటే కొన్ని పొగరు గొర్రెపోతులు. ఈ పొగరు గొర్రెపోతులు ఏంటి చేస్తాయి తెలుసా, మిగిలిన మగ గొర్రెపోతులు పొడుస్తూ ఉంటాయి, పొడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదే ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది, ఇంకో మగోడు ఎక్కడ ఉండటానికి ఇల్లేదు, అర్థమైందా? అది వచ్చి పొడుస్తూ ఉంటాయి. ఈ పొడుస్తూ ఉన్నప్పుడు పడుకోలేవు మిగిలిన గొర్రెలు, పక్క నుంచి ఓ పొడుస్తూ ఉంటాయి కదా. అందుకని ఎజెక్యేల్ గ్రంథం 34 అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు, మీలో బలమైన గొర్రెలకు బలహీనమైన గొర్రెలకు మధ్యన నేనుంటాను. అంటే కారణం మనలో చాలా మందికి నిద్ర పట్టకపోవడం. జాగ్రత్తగా వినండి, బయట నుంచి భయం ఉండకపోవచ్చు, కానీ ఇంట్లోనే మన పక్కనే సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. అది మీ అత్తయ్య అవ్వచ్చు, మీ మామయ్య అవ్వచ్చు, మీ ఆడబడిచే అవ్వచ్చు, మీ మీ తోటి తమ్ముడు అన్న అక్క చెల్లి అవ్వచ్చు, లేకపోతే మీ భర్త అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు సూటిపోటి మాటలు, ఒక చిన్న మాట అనేసి వెళ్ళిపోతారు అంతే. దాంతో ఒళ్ళంతా బాధనిపించేస్తుంది. ఎవరితో చెప్పుకోలేము అది, ఆ బాధను దిగమింగలం. చాలా మంది దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంటారు, లేదా బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ మాట ఎవరితో చెప్తారు? చెప్పలేరు. సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు మనం. మొదటిది భయం, అయితే రెండోది బాధ. భయం దూరం నుంచి వస్తుంది, బాధ పక్క నుంచి వస్తుంది. మూడో కారణం ఏంటో చెప్పమంటారా? గొర్రె ఎందుకు పడుకోలేదు అని అంటానికి మూడో కారణం ఏంటంటే, గొర్రెను ప్రతి 6 నెలలకోసారి బొచ్చు కత్తిరించాలి. ఇది ఒక విచిత్రమైన జంతువు. ఎందుకనంటే 6 నెలల పాటు బొచ్చు కత్తిరించలేదు అనుకోండి, దాని బొచ్చు ఎంత ఎక్కువైపోతుంది అని అంటే తాబేల్లాగా తయారవుద్ది. తాబేల్లాగా తయారవటం అంటే చెప్పమంటారా? తాబేలు మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది, కానీ ఇలా తిరగేసి పెట్టామనుకోండి వెళ్తుంది ఎక్కడికన్నా? ఎందుకు వెళ్ళలేదు తెలుసా? దాని ఈపు మీద ఉన్నటువంటి చెప్ప బరువు ఎక్కువ, దాన్ని లేపలేదు. అదే విధంగా దీని బొచ్చు బరువు ఎక్కువైతే లేపలేదు. కూర్చోడానికి ప్రయత్నం చేస్తే బొచ్చు బరువుకి ఇలాగ ఎల్లకెతల పడిపోతుంది. ఎల్లకెతలుగా పడిపోతే 11 నిమిషాలకు గొర్రె చచ్చిపోతుంది, 11 నిమిషాలకి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పేగులు ఊపిరితిత్తు మీద పడతాయి అంట, పడితే పేక పిసికేసినట్లు అయిపోయి చచ్చిపోతుంది. అందుకనే బొచ్చు ఎక్కువ ఉంటే కనుక పడుకోదు, అది కూర్చొనే ఉంటుంది. మొదటిదేమో దూరం నుంచి వచ్చే భయం, రెండోదేమో పక్క నుంచి వచ్చేటువంటి బాధ, మూడోది ఏంటి తెలుసా? మీదుండేటువంటి భారం. మనలో కొంతమంది నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటి తెలుసా? భారాలు. కొంతమందికి అప్పుల భారం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో ఎవరో ఒకళ్ళు జబ్బుతో ఉంటారు, వాళ్ళకి మందులు కొనాలనేటువంటి భారం ఉంటుంది. కొంతమందికి వాళ్ళకే శారీరకమైనటువంటి భారాలు ఉంటాయి. కాబట్టి భయం ఉంటే నిద్ర పట్టదు, బాధ ఉంటే నిద్ర పట్టదు, భారం ఉంటే నిద్ర పట్టదు. నాలుగోది ఏంటో చెప్పమంటారా? మొదటిది దూరం నుంచి వస్తుంది, రెండోది పక్క నుంచి వస్తుంది,
మూడోది మీద నుంచి వస్తుంది, నాలుగోది లాన్ నుంచి వస్తుంది. లాన్ నుంచి వచ్చేదాన్నే ఆకలి అంటారు. ఆకలి తీరితే కానీ గొర్రె పడుకోలేదు, బువ్వ కావాలి. నాలుగు బాలు బాగా గుర్తుపెట్టుకోవడానికి, నాలుగు బాలు ఏంటి తెలుసా? మొదటిది భయం, రెండోది బాధ, మూడోది భారం, నాలుగోది బువ్వ. ఈ నాలుగు తీరితే కానీ ఒక గొర్రె పడుకోలేదు. దావీదేమన్నాడు తెలుసా? ఈ నాలుగు నాకు తీరాయి, అందుకనే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయ, నేను పడుకోట్లా ఆయన పడుకో పెడుతున్నాడు. అర్థమైందా? అంటే చుట్టూ భయాలున్నాయి, చుట్టూ బాధలున్నాయి, భారాలున్నాయి, బొవ్వ కూడా ఆయన ఇచ్చాడు, కాబట్టి నేను పడుకోగలుగుతాను.